సార్ యాక్చువల్లీ విత్ యువర్ పర్మిషన్ మీరు మాట్లాడే ముందు నాకు ఇంత పెద్ద సభలో మీకంటే యంగెస్ట్ మైండ్ యంగెస్ట్ హార్ట్ నాకు కనిపించలేదు కాబట్టి ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలని డిసైడ్ అయిపోయాను సార్ ఊర్వశివో రాక్షసివో సినిమాలో ఒక టూ డిఫరెంట్ ఐడియాలజీస్ మధ్య జరుగుతూ ఉంటుంది ఇటు లివ్ ఇన్ అని అటు మ్యారేజ్ అని ఇదంతా అయితే చాలామంది యంగ్స్టర్స్కి నిజంగానే ఇటు కెరియర్ వైపు వెళ్ళాలా పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకుంటే కెరియర్ పర్స్యూ చేయగలమా ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ భయాలు ఉన్నాయి సో మీ సజెషన్ ఏంటి సార్ ఇప్పుడు యూత్కి మాకు ఈ విషయం గురించి సినిమా చూసావా లేదా నేను చూశాను సార్ నేను చూశాను ఈ సినిమాలో దానికన్నా పెద్ద ప్రాబ్లం ఇంకొకటి పెళ్లి చేసుకోక ముందు కూడా కలిసి ఉండాలా కలిసి ఉండకుండా పెళ్లి చేసుకోవాలా అనేది పెద్ద ఇష్యూ అది అయితే రెండింటికి చెప్పేయండి సార్ ప్లీజ్ దానికి అంత బాగోదు చెప్తే సినిమాలో చెప్పాం కదా రెండికి మా ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లిన మీడియా వారికి ప్రప్రదంగా కృతజ్ఞత తెలుపుతూ కొడుగ్గా కృతజ్ఞత చెప్తే అంత బాగోదు కానీ కానీ ఐకాన్ స్టార్ అయిపోయాడు కదా అతన్ని అంటే మరి వాసు శిరీషు కలిపి అతన్ని ఇక్కడికి చీఫ్ గెస్ట్గా రమ్మనంటే మళ్ళీ అతనికి కూడా ఛాయిస్ ఏముంటుంది నాన్న సినిమా నేను ఇంకా శిరీష్ మాట్లాడాలి ఆ తర్వాత బన్నీ మాట్లాడాలి కనుక బ్రీఫ్గా చెప్తాను నాకన్నా ఆనందపడేవాడు ఎవరు ఉంటారు ఇప్పుడు ఇక్కడ అటువైపు చూపించకండి అమ్మా కాసేపు నేను మాట్లాడేవైపు ఈ కెమెరా ఇటువైపే చూపించండి నేను నాకన్నా ఆనందపడేవాడు ఎవరు ఉంటాడు ఇప్పుడు ఎక్కడో పెద్ద స్టార్గా ఆల్ ఇండియా స్టార్గా వెళ్ళిపోయిన మన బన్నీ ఇప్పుడిప్పుడు సక్సెస్ చూస్తూ ఒక స్టార్గా ఎదుగుతున్న మన శిరీష్ వాళ్ళిద్దరూ ఇక్కడ కూర్చుని ఇంకెంతగా నాకన్నా ఆనందపడేవాడు ఎవరుంటాడు సో అందువల్ల ఈ ఆనందంలో ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడితే మంచిదేమో అని అనుకుంటే ఇక్కడికి వచ్చాను వెన్నెల కిషోర్ కానీ మన సునీల్ కానీ ఊపేశారు థియేటర్లో పట్టుకుని దానికి వాళ్ళకి ప్రత్యేకంగా నేను చూస్తున్నప్పుడల్లా ఎడిటింగ్ రూమ్లో ఎన్నిసార్లు చూసినా మీది ఎంజాయ్ చేశాను నేను సో అంత బాగా ఇచ్చేశారు మీరు సో మా చిన్న సైజు రాక్షసి ఊర్వశి ఈ కథ విన్నప్పుడు ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అంటే ఏదేదో చెప్పారు వాసుని పిలిచి నువ్వేం చెప్తావో నాకు తెలీదు అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయిని ఈ సినిమాకి హీరోయిన్గా తీసుకురా అని చెప్పాను వాసు తన అవస్థ పడి తీసుకుని వచ్చాడు తర్వాత డైరెక్టర్ గురించి మట్టుకు ఒక ముక్క చెప్పాలి ఇక్కడ కెమెరా చాలా బాగా చేశాడు అతను తన్వీర్ అలాగే ఆర్ట్ డైరెక్టరు నాగేంద్ర అట్లాగే అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎడిటర్ కానీ చాలా డీసెంట్ వర్క్ అందరూ చేశారు అందరితోటి ఆ వర్క్ చేయించగలిగిన కెపాసిటీ సెంట్రల్గా ఒక డైరెక్టర్కి ఉండాలి అది తీసుకురావడానికి అది ఒక చిన్న కుర్రాడులో ఒక చిన్న సినిమాలో నేను చూసి ఆ సినిమా చూసి ఈ కుర్రాడి దగ్గర విషయం ఉంది అని పిలిచి నేను నీకు ఒక మంచి సినిమా ఇస్తున్నాను చూడు ఇది చెయ్యనంటే ఆనందంగా చేశాడు ఏదో కోవిడ్ వల్ల కొంత లేట్ అయింది కానీ అతనికి ఆ సినిమాని అతను చూసే దృష్టి నేను కొంత ముందు చూడగలిగాను కనుక ఇవాళ సక్సెస్ఫుల్గా మంచి డైరెక్టర్ అయ్యాడు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ కెరీర్ బ్రదర్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇలాగే సరే నాకు దిల్రాజుకి ఏది జరిగినా మేము ఇద్దరం ఒకరికొకరు తోడుంటాం మామూలుగా విజిలేస్తే వచ్చేస్తాడనమాట అలాగే ఫోన్ చేసి నువ్వు రా అని అన్నాను అట్లాగే అందరికీ ముఖ్యంగా ఈ సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ నమస్కారం చెబుతూ థ్యాంక్ యూ వెరీ మచ్